హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు లక్ష్మీస్ కుకింగ్ నేను మీ సత్య ఈరోజు నేను డాబా స్టైల్లో ఎగ్ మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయ్యాక అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకుందాం ఇలా ఆయిల్ వేసుకొని ఇందులో ఇప్పుడు ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి నేను ముందుగా ఒక సిక్స్ ఎగ్స్ని ఉడకబెట్టి క్లీన్ చేసి ఉంచుకున్నాను ఇప్పుడు అదే ఆయిల్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని వేసి ఈ గుడ్లను కూడా వేసేసి బాగా క్రిస్పీగా వచ్చేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకొని వీటిని మనం సెపరేట్గా వేరొక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు అదే ఆయిల్లో ఇప్పుడు మసాలాలని యాడ్ చేసుకుందాం చక్క లవంగాలు అలాగే రెండు యాలకులు ఇవన్నీ వేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన వెంటనే ఇందులో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక త్రీ ఆనియన్స్ని యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి మంచి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మనం వీటిని ఈ విధంగా ఫ్రై చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనం టూ మీడియం సైజ్ టొమాటోస్ని కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో దీనికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి టొమాటోస్ మెత్తగా అయ్యేంత వరకు మనం వీటిని కుక్ చేసుకుందాం చూసారా మనకి టొమాటోస్ బాగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు మిగిలిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాం ముందుగా అయితే ఒక టేబుల్ స్పూన్ కారం అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలాని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇలా మిక్స్ చేసుకొని ఇందులో ఇప్పుడు మనం ఒక ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుందాం ఇలా వాటర్ని యాడ్ చేసుకొని సాల్ట్ సరిపోకపోతే చూసుకొని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఎగ్స్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మనం దీన్ని ఉడకనివ్వాలి ఇలా ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత ఇందులో మనం జీడిపప్పు పౌడర్ ఉంటుంది కదా దీన్ని యాడ్ చేసుకోవాలి ఏం లేదు ఒక ఫోర్ జీడిపప్పుని తీసుకొని మిక్సీలో వేసి ఇలా పౌడర్లా చేసుకొని ఇందులో వేసుకుంటే మనకి కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే కూర కూడా చిక్కబడుతుంది మనకి ఈ విధంగా ఈ జీడిపప్పు పౌడర్ని వేస్తే మనకి దవా స్టైల్లో ఎగ్ కర్రీ అనేది చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది ఇప్పుడు మరొక ఐదు నిమిషాలు మనం దీన్ని కుక్ చేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ అయ్యాక మనం కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి దాబా స్టైల్లో ఎగ్ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది రైస్ కానీ రోటీ కానీ చపాతీ కానీ దేంట్లోకైనా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి మరి మీకు ఈ ఎగ్ కర్రీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ కమెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ